నమస్కారం, తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమై లాక్డౌన్ ప్రకటించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బోయిన్పల్లిలో ప్రజలకు స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. స్వీయ నియంత్రణ పాటించి నిర్బంధంలో ఉండడం మూలంగా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని ఆయన తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఓల్డ్ బోయిన్పల్లి, కొయ్యబస్తి, అంజయ్యనగర్, హస్మత్పేట్ ప్రాంతాల్లో వాహనదారులకు మాస్కులు పంపిణీ చేశారు. దాదాపు 1000 మాస్కులు పంపిణీ చేసి శానిటైజర్స్ ను అందించారు. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రభుత్వం చెబుతున్న విషయాలను ప్రజలు తేలికగా తీసుకుంటే తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన ప్రజలకు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రజలు బయటకు రావద్దని ఆయన కోరారు. సికింద్రాబాద్, బోయిన్పల్లి, అంజయ్యనగర్, హస్మత్పేట్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రజలకు తగు సూచనలు, జాగ్రత్తలు చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆయన మాస్కులను, శానిటైజర్స్ ను పంపిణీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్ని అర్థం చేసుకుని ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఆయన సూచించారు. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని వాహనదారులకు నమస్కరించి తెలిపారు. నిన్న ముఖ్యమంత్రి వర్గులు, రాష్ట్ర ప్రజలందరూ కూడా 21 రోజుల దాకా కూడా బయటకు వెళ్ళకుండా కరోనా బారిన ఎవరి కాలు సెల్ఫ్ డిఫెన్స్లో ఇళ్లలో ఉంది, కరోనాను నిరోధించడానికి ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలలో ఉండి ప్రజలకు అవేర్నెస్ చేస్తూ ప్రజలందరూ కూడా చైతన్య పరుస్తూ, ఎందుకంటే కరోనా అనేది దేశంలో చాలా పెద్ద మరమది. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలు ఎంతో డెవలప్ అయిన దేశాలు కూడా ఇలా అదనాభూతమైన పరిస్థితి, ప్రజలంతా కూడా చాలా ఇదిగున్న దాని సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు, మన ప్రధానమంత్రి గారు తీసుకున్న డిసిషన్కు ప్రజలందరూ కట్టుబడి ఉండి ఇళ్ళకి బయటకు వెళ్ళకుండా కరోనా తరిమికొట్టడానికి అందరూ సహకరించాలని చెప్పి ప్రజలలో వస్తున్నాము. అదే కాలనీ వైజ్గా ఈరోజు సిండికేట్ బ్యాంక్ కాలనీ వాసులు అందరూ కూడా మేము మా కాలనీ నుంచి ఎవరు బయటకు వెళ్ళకుండా లోపల రాకుండా ఒకటే పెట్టి ఎందుకు వెళ్ళొద్దని చెప్పి అవేర్నెస్ మీద ఈరోజు ఇక్కడ బారికేడ్ పెట్టి స్వచ్ఛందంగా కాలనీ వాసులు అందరూ కూడా బయటకు వస్తున్నారు. దాంట్లో భాగంగా మా తరఫు నుంచి కూడా సీఏ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడి ఎక్కడెక్కడ బ్యారికేడ్లు పెట్టి మా బోయిన్పల్లి డివిజన్ నుంచి ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా బయటికి అత్యవసరం పడితే తప్పది వెళ్ళాలన్నప్పుడే వెళ్ళడానికి మిగతా వాళ్ళంతా అవేర్నెస్ చేసి డీజల్లో ఇళ్లలో ఉంటట్టుగా ప్రయత్నం చేయడానికి మేము అందరం సీనియర్ నాయకులు నరేంద్రన్న గారి, మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మీద, ముఖ్యమంత్రి గారు, మా మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మీద మేమందరం కూడా సైనికుల యొక్క ఇంపార్టెంట్ వాళ్ళమే ఒకరిద్దరు ఉండి ప్రతి కాలనీకి వెళ్ళి అవేర్నెస్ చేస్తూ ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్లో సిండికేట్ బ్యాంక్ కాలనీలో బ్యారికేడ్స్ అన్నీ కూడా పెట్టి ఎవరు కూడా రాకుండా చూసుకొని మన ఎందుకంటే అలా ధన్యవాదాలు చెప్తున్నా. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కరోనా విషయంలో ఎప్పుడైతే మనం ముందుకొచ్చి విద్యేసం అప్పుడు నిర్వహించడానికి చాలా అవకాశం ఉందని చెప్పి భావిస్తూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి కాలనీ, ప్రతి బస్తీ, ప్రతి స్లమ్లలో అందరూ కూడా అవేర్నెస్తో ఇళ్ళకి వెళ్ళకుండా ఎవరు రాకుండా పోకుండా చూసుకునే బాధ్యత మన అందరిపైన చెప్పి కోరుకుంటూ ఏ ఒక్క విషయం మీడియా సోదరులకు కూడా ఈ ప్రచారాన్ని మంచిగా తీసుకెళ్లి అందరూ కూడా మీ ద్వారానే ఎక్కువ ప్రచారం మాత్రం వెళ్తాయి కాబట్టి మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ అలాగే ఉగాది శుభాకాంక్షలు అందరూ చెప్తూ ముగిస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ. మాస్కుల విషయంలో కానీ శానిటేషన్ విషయంలో కానీ అన్నీ కూడా దాదాపు ఇప్పుడు 1000 మాస్కులు నాకు అందరూ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరు కావాలంటే సహకారం కావాలన్నా కూడా మా నుంచి ఎంత ఉంటాయని చెప్పి భావిస్తూ అవకాశం నమస్కారం. థ్యాంక్ యూ. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి తెలంగాణ 24 న్యూస్.